పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ రహదారిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్లారెడ్డిగూడ బ్రాంచీలో సర్వర్ రూమ్లోని ఏసీల వద్ద విద్యుత్ ఘాతంతో మంటలు వ్యాపించాయి. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు సచివాలయ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆపివేశారు. ఎస్బీఐ ఏజీఎం సత్యనారాయణ మాట్లాడుతూ బ్యాంకులో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని, రూమ్లోని ఏసీ మాత్రమే కాలిపోయిందని తెలిపారు. చంద్రబాబుపై 2003లో అలిపిరి వద్ద జరిగిన హత్యాయత్నం మరోసారి వెలుగులోకి వచ్చింది. తనపై కుట్ర పన్నిన వారిని స్వేచ్ఛాజీవులుగా వదిలేశారంటూ బాబు గవర్నర్కు లేఖ రాశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గంగిరెడ్డి పోలీసుల సహాయంతోనే దుబాయ్ చేరాడని బాబు ఆ లేఖలో పేర్కొన్నారు. గుర్తుందా మీకు, 2003 అలిపిరిలో చంద్రబాబు నాయుడుపై జరిగిన అటాక్ ఘటన. ఈ దారుణానికి పాల్పడిన ప్రధాన నిందితుడు కొల్లం గంగిరెడ్డి దుబాయ్కి చెక్కేసినట్టు నిఘా వర్గాల సమాచారం. దీనిపై చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్కు బహిరంగ లేఖ రాశారు. అతన్ని పట్టుకోవాలంటూ కోరారు. సదరు లేఖ సారాంశం, నాపై అలిపిరి వద్ద హత్యాయత్నం చేయడం సహా పలు క్రిమినల్ కేసులు, ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాలతో సంబంధం ఉన్న కొల్లం గంగిరెడ్డి దేశం వదిలి పారిపోయాడు. ఆయన నుంచి నాకు ప్రాణముప్పు ఉన్నదని తెలిసిన పోలీసులు వెళ్లనిచ్చారు. ఇదంతా చూస్తుంటే నాకు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగుతున్నదని అనిపిస్తోంది. గంగిరెడ్డిని పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి సిద్ధపడాలి. ముఖ్యంగా గంగిరెడ్డి పరారీలో పోలీసుల పాత్రని నిక్కు తేల్చాలి అంటూ చంద్రబాబు గవర్నర్కు రాసిన లేఖలో రాశారు. బెయిల్పై బయట ఉన్న కొల్లం గంగిరెడ్డి దేశం వదిలి పరారయ్యాడు. 2003 నాటి అలిపిరి మందుపాత్ర ఘటన సహా అనేక నేరాలకు సంబంధించిన కేసులపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. అంతర్జాతీయ స్మగ్లర్లతో కుమ్మక్కై చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో గంగిరెడ్డి పెద్ద ఎత్తున ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. అతడి అక్రమ కార్యకలాపాల వివరాలను లేఖల రూపంలో ఎప్పటికప్పుడు మీ కార్యాలయానికి తెలియజేస్తూనే ఉన్నాం. మా నిరంతర ప్రయత్నాల వల్ల ఎట్టకేలకు గంగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా హైకోర్టు బయలిచ్చింది. ఆ వెంటనే ఆయన దుబాయ్కి పారిపోయినట్టు వార్తలు వచ్చాయి. పోలీసు యంత్రాంగం అసమర్థత, బాధ్యత రాహిత్య వైఖరి వల్లే గంగిరెడ్డి సులువుగా దేశం దాటిపోగలిగాడు. ఆయన నుంచి తనకు ప్రాణముప్పు కలదన్న సమాచారం ఉన్న గంగిరెడ్డి కదలికపై నిఘా పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు అంటూ చంద్రబాబు ఆరోపించారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అధినేత చంద్రబాబును శుక్రవారం కలిశారు. అనంతరం ఆమంచి మీడియాతో మాట్లాడారు. ఇక ముందు టీడీపీ అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నారు. త్వరలో టీడీపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎట్ ది సేమ్ టైమ్ బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో చీరాల కాన్స్టిట్యున్సీలో ఎంపీకి మంచి మెజార్టీ వచ్చింది, మీరు వెరిఫై చేసుకోండి. నా సొంత గ్రామంతో సహా టీడీపీకి మెజార్టీ వచ్చింది అక్కడ. ఇన్ని సహజమైనటువంటి విషయాలే కదండి, అలాంటివి నేను మీరు ప్రస్తావించడం నేను చెప్పడం కూడా బాగుండదు. నేను 10,500 మెజార్టీతో గెలిచిన తర్వాత ట్రాంగిల్ ఫైట్లో అది సహజం. కొన్ని ఉంటాయి, కొన్ని చాలా ఆటోమేటిక్గా సెటరేట్ అవుతాయి. ఇప్పుడు 14 సంవత్సరాలు నేను ఒక పార్టీలో ఉన్నాను, వాళ్ళు ఇంకొక దీంట్లో ఉన్నారు. సహజమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాలు మా ఏరియాలో ఆ టైపు ఘర్షణ పడేటటువంటి తత్వం కానీ పెద్ద అంశాలు కూడా ఏమి లేవు, పార్టీ పరంగా అయినటువంటిది. ఎట్ ది సేమ్ టైం బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో హైయెస్ట్ మెజార్టీ వచ్చింది తెలుగుదేశంకి చిరాల్లోనే. ఎట్ ది సేమ్ టైం నా సొంత గ్రామంలో కూడా పార్లమెంట్కి తెలుగుదేశంకి మెజార్టీ వచ్చింది. నేను వ్యతిరేకంగా ఏమి చేయలేదు, పార్టీకి నయం గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అంటే మీరు తర్వాత ఈవీఎంల విషయంలో కూడా గొడవ,
లేదు చేసుకోలేదు మీరు లేదు మీరు చెక్ చేయండి కాదు ఏనండి ఒక చిన్న విషయం ఈవీఎంల గురించి నేను ఒకేసారి ప్రెస్ కి అడ్రస్ చేశాను ఏం చెప్పానంటే ఈవీఎంలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో మనిషికి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి ఎలా బతకడో ఈవీఎం వన్స్ చెడిపోతే దాన్ని వాడరు ఆ టెక్నాలజీనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసి మన రాష్ట్రంలో కూడా ఎన్నికలు పెట్టడం జరిగింది అది వాళ్ళు ఎలిగేషన్ చేస్తే అది బేస్లెస్ అని చెప్పి పక్క జిల్లా నుంచి వచ్చిన జాయింట్ కలెక్టర్ కానీ లోకల్ కలెక్టర్ కానీ బన్వల్ గారు డిసైడ్ చేశారు అది వాళ్ళు ఓడిపోయినటువంటి దీంట్లో సహజంగా ఉన్న బాధలో చేయటం జరిగింది నేను పార్టీ పరంగా కానీ వాళ్ళు నన్ను ఈవెన్ తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి నన్ను ఎవరు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఈవీఎంల గురించి ఎవరు కామెంట్ చేయలే నేను ఈవీఎంల తారుమారు చేశాను ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఎవరు విమర్శించలేదు దాన్ని అయితే వాళ్ళు కంటెస్ట్ చేసి ఓడిపోయారు కాబట్టి ఇదేదో వెరిఫై చేయండి అని చెప్పి పార్టీ తరఫున రిప్రజెంట్ చేశారు తప్పితే నేను తారుమారు చేశానని చెప్పి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ చేయలేదు అసలు అసాధ్యమైనటువంటి విషయం కదా నేను 10,500తో గెలిచిన తర్వాత అలాంటి ప్రక్రియ ఆ టెక్నాలజీలో లేదు వన్స్ ఈవీఎం ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ కల్వకుర్తి ఓపెన్ అవ్వకపోతే ఏం చేశారు ఆఫ్టర్ ఆల్ ఒక్క పోలింగ్ బూత్ లో బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి రక్తమోడుతున్న రహదారులు వేర్వేరు ప్రమాదాల్లో 6 మృతి జూన్ 1 నుండే తెలంగాణ అవతరణ ఉత్సవాలు నిర్ణయించిన పొలిటికల్ జేఏసీ ఎస్బీఐ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం ఆస్తి నష్టం లేదంటున్న యజమాని ఏపీ వ్యూ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ ప్రతి మాట విలువైనది ప్రతి దృశ్యం అరుతుంది.